బాపట్ల వైసీపీలో ముసరం పుట్టింది. రేపల్లె వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుతో అసంతృప్తి భగ్గుమంది. వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్త మూకుమడి రాజీనామాల దశగా సాగుతోంది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన మోపిదేవిని గణేష్ ను తెరపైకి తేవడంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు ఎంపీ మోపిదేవి వర్గ నేతలు. బాపట్ల వైసీపీలో ముసలం పుట్టింది. రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ మార్పుతో అసంతృప్తి భగ్గుమంది. వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మూకుడుమడి రాజీనామాల దశగా సాగుతోంది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించిన మోపిదేవిని గణేష్ ను తెరపైకి తేవడంతో రాజీనామాలకు సిద్ధమయ్యారు ఎంపీ మోపిదేవి వర్గ నేతలు. కైదాంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా గుంటూరు ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, శ్రీవిద్య, ఏదైతే బాపట్ల జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసినట్టు బాపట్ల జిల్లా రేపల్లెకు ఏదైతే వైసీపీ ఇన్ఛార్జిగా ఇప్పుడు గణేష్ నియమించడంతో ఒక్కసారిగా తారాస్థాయికి వర్గ విభేదాలు చేరాయని చెప్పచ్చు. దాదాపు పూర్తిగా వైసీపీలో ముసలం తారాస్థాయికి చేరింది. అందరూ కూడా ఎంపీ మోపిదేవి రమణరావు పార్టీ కోసం జైలుకు కూడా వెళ్ళాడు. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబాని కోసం కూడా జైలుకు వెళ్ళి వచ్చాడు. మరోపక్క అనేక ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కోసం పనిచేశాడు. అయితే ఎంపీ పదవి ఇచ్చిన తర్వాత తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం అతను ఎంతో కాలంగా ఏదైతే కేటర్ని చేసుకో పని చేసుకోవటం కానివ్వండి, అంత నియోజకవర్గంలో కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాడు. అయితే చివరి నిమిషంలో ఇది ఇప్పుడు గణేష్ని తెర మీద తీసుకు రావడంతో గత 4 రోజుల నుంచి నియోజకవర్గంలో మోపిదేవి రమణరావు కనబడని పరిస్థితి. అయితే అతను అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఏదైతే కొంత అధిష్టానం వెనక్కి తగ్గుద్దని భావించారు. కానీ నిన్న అనౌన్స్ చేయడంతో రాత్రి ఆందోళన దిగారు. ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా మీటింగ్ వేసి ముక్కుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యి ఏదైతే వైసీపీ కార్యాలయం వద్ద తీవ్రస్థాయిలో ఆందోళన కొనసాగుతుంది. ఏదేమైనా ఈ విభేదాలు తరస్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. మొత్తం కూడా పార్టీ అంతా కూడా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి మోపిదేవి రమణరావు పార్టీ కోసం ఎంతో పనిచేశాడు, ఆయన చాలా నష్టపోయాడు అని కూడా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఆయన కుటుంబానికి ఆయన ఇష్టానుసారంగా వదిలేస్తే బాగుండేదని చెప్పి కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. అయితే ఈరోజు ఆయన కొంత అందుబాటులో లేనప్పటికీ అందరూ కూడా మీటింగ్ సమావేశమయ్యి నిర్ణయించుకొని రాజీనామాలు ప్రస్తుతం వైసీపీ కార్యాలయంలో రాజీనామాలు చేస్తున్నారు. అందరూ కూడా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, కౌన్సిలర్లు మొత్తం అందరూ కూడా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా మూకమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. భారీగా ఏదైతే దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. మరోపక్క ఇటు గుంటూరులో వచ్చినట్టు మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే వైసీపీ అభ్యర్థులను మార్చింది. ఇటు తాడికొండలో కూడా కొంత అసంతృప్తి కూడా మొదలైంది. మొట్టమొదటి నుంచి సుచరితకు ఎన్నో సంవత్సరాలుగా సుచరిత అక్కడ ఏదైతే పత్తిపాడులో చేస్తున్నారు. పత్తిపాడు నుంచి తాడికొండ మార్చడంతో కొంత అసంతృప్తి, కొత్త వ్యక్తి వచ్చాడు అతనితో ఎలా ప్రయాణం చేయాలనేది కూడా మరోపక్క. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇటు గుంటూరు పశ్చిమలో ఏదైతే విడుదల రజనీని అనౌన్స్ చేసిన మద్దాలగిరిని పార్టీకి రాజీనామా చేయాలంటే బయటికి రావాలి అని చెప్పి ఆర్యవైశ్య సంఘం నేతలు కూడా కొద్దిసేపు క్రితం సమావేశమయ్యారు. మరోపక్క ఏదైతే ముస్తఫా తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా కుమార్తె కూడా ఇస్తారని చెప్పి వాళ్ళు కూడా సమావేశమయ్యి వాళ్ళ కుమార్తెకు వద్దని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఒక్కసారిగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్గ విభేదాలు, వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరని చెప్పచ్చు. వచ్చిన వాళ్ళకన్నా ఏదైతే కొత్త ఉండవాళ్ళకన్నా కొత్త వాళ్ళు కూడా అంతేనండి, అసలు అధినేత సరిగా లేనప్పుడు మనందరికి ఎందుకని చెప్పి కూడా కొంత రిజైన్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది.